ఎవరికిచ్చినావు? నిజం చెప్పు, ఎటువతానే అన్ని. నేనే బతికియలేదే, నేనే బతికిచ్చిందే. అయ్యో రావులా రావులా, నువ్వు చెప్పాలి ఇప్పుడు. నువ్వు చెప్పాలి, అసలు కలవది. 500 వస్తే 200 ఇంట్లోకి ఇస్తాను, మిగతా 300 ఎటువతానే. అరే నాకు అచ్చే 200. నేను ఎట్లా చెప్పాలి? 200 వస్తే అన్నబద్దలు వచ్చినావు. ఎందుకు కొడతాను? కొట్టనా ఇంకేమన్నా చేయన్న పెద్ద మా ఆయన. జాతకం ప్రకారం ఆదాయం 5, ఖర్చు 2 అని ఉన్నది. మిగతా 3 ఏం చేస్తానో తెలియలేదు నాకు. ఇంట్లోకి 500 వస్తే 200 తెచ్చిస్తాను, మిగతా 300 ఏం చేసినామని కొడతానా? చెప్తానే లేడు. నేను పనికి పోతే 200 వేస్తానే, 500 వస్తలేవు. 500 అంటది దేవుడా, ఏంది కథ? అట్లట్లతే అన్న రాసి ఉండనే ఉండే ఆదాయం 5, ఖర్చు 2 అని. అట్లట్లతే నిజమే నిజమే. ఆ తదిమ పైసలు ఏం చేస్తానో ఇచ్చిలా కొట్టు. అదే ఇది అరే ఆమె ఏమైనా న్యాయం చెప్పిపోతుంది అనుకుంటే ఆమె కూడా ఉట్టి పిచ్చిదే ఉన్నట్టు నాకు అర్థం కాదు. ఉట్టి పిచ్చలతో నేను ఎట్లా బతుకుంటు? ఏం కథ? 500 రూపాయల పాలన చేసి 500 కథ? ఏమో 200 వస్తే 500 ఇవ్వనట. అబ్బో నా దగ్గరనే నా ఇవన్నీ నాటకాలు. 500 తెచ్చితేనే సరే సరే. మొత్తం అంటిందా? అగో మళ్ళీ రాస్తాను వాణి పెయింట్. ఎందుకని రాస్తావా పెయింట్? పెయింట్ పాడవాడా? రాస్తూ వద్దా, పెయింట్ రాస్తేనే తెల్ల ఉంటారు, అందుకనే రాస్తానా. సిసి అందుకని నాకు ఈ నలుగురు అంటే అస్సలు నచ్చది. ఎన్ని నచ్చది? నల్లగుంటే ఏమైంది? నల్లగుంటే ఏమైందంటే ఇక పెయింట్లు తీస్తారు, అన్ని రుద్దుతులు తెల్లవాడాలని. తెలుగు చూస్తారు ఇక అట్లా తెల్లవాడాలి, ఇట్లా తెల్లవాడాలని మొత్తం పెయింట్ తిరుగుతారు. నెలకు 10,000 రూపాయల బిల్ అవుతుంది. అందుకనే ఎందుకు అందుకని తెల్లగున్నది అని చేసుకుంటే అయిపోతుండే. అందుకనే అందరూ తెల్లగుంటే మంచిగా తెలుగు ఉండాలి పిల్ల, తెలుగు ఉండాలి పిల్ల అని చేసుకుంటారు. నేనే నల్ల పిల్లలు చేసుకోవాలి ఇట్లా నెలకు 10,000 రూపాయల బిల్ చేసుకుంటానా? గుట్టిగా తెల్లగున్నాను పెయింట్ వేసుకోవాలనుకుంటాను. వాళ్ళు మాకన్నా ఎక్కువ పెయింట్ వేస్తారు. వాళ్ళు షేనింగ్ రావాలి, గ్రామర్ పెరగాలి, అందరిట్లో మేమే పెరగాలని 20,000 రూపాయల మేకప్ వేసుకుంటారు. మేమన్నా ఇంకా అందరిట్లో అందరిలా కనబడితే చాలు, కొంచెం తెల్ల కనబడితే చాలని రుద్దుకుంటాం. అయ్యో అయితే నేను నల్లపిల్లని చేసుకుని నయమైందటవా? నయమే పాటు 20,000 పోయే 10,000 పోయే నయం కదా. నయమైతి నయమైతి. ఇంకా మేమే నయం. తెల్లగున్నాళ్ళు అందరిట్లో ఇంకా మెరవన్నని ఎప్పటికి పెయింట్ రుద్దుతూనే ఉంటారు. మేమే ఎప్పుడో ఇప్పుడు ఒకసారి రుద్దుతాం అయిపోతుంది. ఏ వర్షిని వర్షిని, ఏంది అందరితో లొల్లి పెట్టుకుంటావు ఇట్లా? నేనెవరితో లొల్లి పెట్టుకున్నా? ఏమైంది? ఏమైందా? నిన్న పంచాలక సిరుసక సీర మీద మొత్తం కూర పోసినట్ట కదా కావాలని. ఎందుకు పోసినవే? ఎందుకంటే నువ్వు చేయబట్టే పోసిన, నీ వలనే పోసిన. అగో ఇదేంది ఇంకా సీర మీద కూర పోయి చెప్పి నేను ఇదేంటి కథ? నాకు అర్థం కాదు. నువ్వు నాకు 10,000 చీర ఇప్పిస్తే పోయకపోదు. నువ్వు నాకు 4,000 చీర ఇప్పిస్తావు కాబట్టి పోసిన. గదానికి దానికి సంబంధం ఏమున్నది? ఇక చీర ఇప్పించుడికి గా మీద కూర పోసుడికి ఏం సంబంధం? సంబంధం ఎందుకు లేదు? 10,000 రూపాయల చీర నేనే కట్టుకున్నా, ఇక నామగడే ఇప్పించిందని రయ్య రయ్య అటు ఇటు తిరుగుతుంది. 10,000 రూపాయల చీర ఎదగదా పెరుగుతుంది. అందరూ దాని చీర గురించే మాట్లాడుకుంటారు, నా చీర గురించి ఎవ్వరు మాట్లాడుకుంటారు. అందుకనే ఇట్లయితే కాదని చెప్పేసి దిబుక్కుడు పోయి చీర మీద మొత్తం కూర వలకవచ్చా. వలకవచ్చిన వల్ల చీర మార్చుకున్నది. ఇక దాని తర్వాత పెద్ద చీర నాదే 4,000 చీర. అందరూ నా చీర గురించే మాట్లాడుకున్నారు. ఇక ఓ శ్రీ పాడుబడి, నిన్ను నీ చీరల్ని మెచ్చుకోవాలని పక్కన లాగని చెప్తావా అని. నీ కథ మంచిగానే ఉన్నది పో. దానికే ఉన్నది 10,000 రూపాయల పట్టు చీర. నువ్వు కూడా 10,000 రూపాయల చీర అని ఏం రోజులు తీసుకురాని. అదుతి ఎన్ని లొల్లు పుట్టించుకున్నా నేను సీరియల్ అయితే కొనపో. గొల్లు పుట్టించుకుంటా నాకేంది బావా? ఈరోజు చికెనా మటనా? ఏంది రా రోజు చికెన్లు మటన్లు? సప్పటికెళ్ళి కోసుకొని తినురా, నన్ను కోసుకొని తినుల్లి. ఇప్పుడు వాడు అడిగిందల్లా తప్పేముంది బావా? వాడు అడిగిందల్లా తప్పేం లేదురా, నా నాగనే తప్పున్నది, నాగనే తప్పున్నది. కిరణు ఏం చెప్తావురా? ఏం చెప్తారా? ఏం చెప్తలేను. ఏంటిదిరా ఇగో పెళ్లి పోదాం అంటే డ్రెస్సు లేవురా, ఇది ఒకటే డ్రెస్ ఉన్నది. నీ డ్రెస్ ఇయ్యరా, అది పెళ్లి కేసుకపోతా? అవునా పెళ్ళి ఎక్కడరా? పెళ్ళారా మనూరు ఫంక్షన్ హాల్నే. ఇగోరా కోట్ వేస్తాను బావా, మంచిగా ఉంటది. అబ్బా డ్రెస్ ఇవ్వంటే కోటి తినవాలా? పోతాండా బాయ్. అగో పొదర మిత్రు ఆగ ఆగు. ఎందుకురా ఇంకేమి ఇస్తావు? ఇది ఒక్కటి చాలు, మంచిగున్నది. అగో మీరు ఎక్కడ పోతారు రా? మీరు ఎక్కడికి రా? అందరం కలిసి పెళ్ళికే. మీరు ఎక్కడ పెళ్లికి పోతారు రా? నువ్వే పెళ్ళికి మేము కూడా వస్తాం రా. అగో వాళ్ళ చుట్టాలు కాబట్టి పోతారా? మరి మీకేమవుతారు రా? మీరేది కత్తాలు మీకు చుట్టాలు కాబట్టి మీరు పోతారు. మా కోటు మీ దగ్గర ఉన్నది, మా కోటు మీరు వేస్తున్నారు కాబట్టి మీరు మాకు చుట్టాలన్నట్టే. ఇప్పుడు మేము కూడా వస్తాము. మా కోటు పెళ్లి పోయినప్పుడు మీ వద్ద పెళ్లి రావద్దా? నా కోటుకు పెళ్లి పోతుంది కానీ నేను మీరు రావద్దా? మేము కూడా వస్తాను పాటు. అగో ఏదో ఈ కోట్ వేసుకుంటే మీరు వస్తారా? నన్నే వాళ్ళు పిలవక పిలవక పిలిచేళ్ళు. ఈ కోట్ వద్దు మీరు వద్దు, ఇక పోతాను నేను. ఇక తీసుకో నీ కోట్ నువ్వు తీసుకో. అయ్యో గట్ల పోతే అగో నానమ్మ మళ్ళీ చూస్తాను, మళ్ళీ క్షీర మార్చినావు. ఎటు పోతాను? ఎటు పోతాను నీకు తెలియదా? డిన్నర్కు డిన్నర్కు పోతానా? డిన్నర్ పోతానువా? నువ్వు పెళ్లికో షీరా డిన్నర్కో షీరా అన్ని షీరాలు మారా? నాకు ఇన్ని షీరాలు మాత్రం అవసరమా? పిల్లలు పిల్లగాని వాళ్ళు ఎన్ని షీరాలు కొంటారు? పెళ్లి బయట వాళ్ళు కూడా గన్ని కొనుక్కుంటారు. ఇప్పుడు మీరు అందరు కొత్త కొత్త చీరలు గంట కూడా మారుతా అంటే నేను ఇదే చీర మీద ఎలా కట్టుకొని రేపటి దాకుంటే నాకు బొక్క చాలా పెడతారా? నన్ను చిన్న చూపు చూడరా? ఆహా కూరలు మంచిగా పెడతారని చీరలు మారుతానమ్మా? నాయమే పాటు తీరు తీరు చీరలు కట్టుకున్నాడు, అక్కడ దాకా పోయి ఇరుగా తిన్నాడు, ఇక్కడేమో అరుగుతలేదని అటు ఇటు తిరుగుడు. ఒక కూరదేవుడు ముఖ్యమే కాదు, కదరుండి అంత విలువ కొరకు, విలువ కొరకు కట్టుకోవాలి. ఇప్పుడు మీరు వయసు వయసులో పెద్ద పెద్ద చీరలు కట్టుకొని పోతే, ముసలిదానికి అచ్చిరాని చీర కట్టుకొని పోతే మిమ్మల్ని చిన్న చూపు చూడరా? మీరు వేషాలు వేసుకొని పోతారు, ఇంకా ముసలి చూరవ ఎట్లుందని అనుకోరా? మిమ్మల్ని మీకు కూడా వాలి ఉంటుందా? ఏమో మాకనే నువ్వు బాగా ట్రెండ్ తయారైను. ఏమన్నా అంటే ఏదో ఒకటి వదులుతాను. ఏమైంది చాయ్ పెట్టుమని ఎదురైతుంది, ఇంకా చాయ్ పెడతలేమైంది?
నేను షాయ్ పెట్ట, పని మనిషిలాగా ఎప్పటి గట్టి షాకరి అయ్యానా, నేను జయ్యానని పెట్ట. అరే నాకు అర్థం కాదు, షాయ్ పెట్టావా రావుని సంగతి? ఎవరికి ఫోన్ చేస్తాను, చేసుకో, నాకేమైనా భయమా? అయితే అరే సీన్గా ఇట్లా రా, మా ఇంటికి రా ఒకసారి. రాని రాని, పెద్ద మనిషి సీన్ కానీ చేస్తావా? వస్తాను నాకు, నీ సంగతి మా సంగతి అవుతుంది. ఎవళ్ళవుడు కాదు, ఏమైందిరా నువ్వు సంబంధం చూసినప్పుడు ఏమన్నావురా? బుజ్జి నువ్వు కూసుంటే చాలు, అన్ని పనులు వాడేస్తాను, నన్ను షాయ్ పెట్టమంటా, నువ్వు అన్నం వండు అంటా, నువ్వు ఎట్టి షాకి నాతోనే చేపిస్తాను కాదురా, ఇట్లాంటి సంబంధం అరా నువ్వు చూసేది? అయ్యే బుజ్జి ఏందిరా ఆడపడ కొడతాను, చిన్నబాబు అని పిలవచ్చు కదా. అగ్గో ఛాయ్ నేను పెడతాడు. నేనేందుకు ఛాయ్ పెడతాడు ఎవరు? సంబంధం చూసిన రోజు నలభై నేను చేసుకోవాలంటే నలగైనా మంచిగా చేసుకోవాలడు, మంచిగా పని చేస్తుంది, అన్ని పనులు చేస్తాటివి. అది ఇప్పుడు ఏ పని చేయలేదు, అది ఏ పని చేయకూడదు, నువ్వు సంబంధం చూసినా నువ్వే కదా, నువ్వు అన్ని పనులు చేయాలి. మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే షాయ్ పెట్టా. సీన్గా పెళ్లి సంబంధం మాట్లాడేటప్పుడు నేను ఇవన్నీ పనులు చేస్తున్నాను నీతో చెప్పిందా? పోషే పా, అన్ని పనులు నువ్వే చెప్పు. అట్లా కాదురా బుజ్జి, వంద అబద్ధాలు అయినా కూడా ఒక పెళ్లి ఏమంటారు, ఏదో నీ ఇద్దరు కలపాలని పెళ్లి చేస్తే ఛాయ్ నన్ను పెట్టమంటారు, అది కరెక్టే నా బుజ్జి? ఛాయ్ ఒకటే కాదురా, ఇంట్లో పనులు అన్ని చేయాలి, అది ఇంట్లో పనులు అన్ని ఎత్తుదని తీసుకొచ్చినావు కదా, ఇప్పుడు ఇంట్లో పనులు అన్ని చేయాలి నడు. ఏదో పెళ్లి చేసినందుకు నన్ను ఇంట్లో పనులు అని చేయమంటారా? ఇక నేను పెళ్లి ఏం చేయాలి, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెట్టుకుంటా, ఫోన్ మీరు ఏమైనా చేసుకోండి. ఓ సీన్గా గట్ల అనుకుంటా, ఇప్పుడు నేను పని చేయండి అయింది ఇంట్లో. అయ్యో వాడు ఉండవేడా, ఇప్పుడు ఎట్లా ఎట్లేమున్నది, నా తిండి నేను అనుకుంది తింటా, నీ తిండి నువ్వు అనుకుంది, నేను పనులు చేసేదే లేదు, నాకు పనులే రావు. అయ్యో అంతేనా, వీడేమో అదే చెప్తుంది, పని వచ్చిందే చేస్తుంది అని చెప్పాలి అని చెప్పింది అని చెప్పిండు, ఆఖరికి నేనే చేస్తా పని, నా పని నేనే చేసుకుంటే ఎదుగు పెళ్ళి ఏమో నడివే నడువు, ఎంతసేపు ఇంక అత్తలేమైందే అత్త నా రానే పడితే ఇగో ఈ మూట పట్టుకొని తాళం ఎత్తా. మాగ పట్టుకుంటా, నువ్వు అదే తాళం తొందరగా అయ్యి. మాగబోదాం కానీ మా అమ్మలు దుర్గమ్మకు కోడి పిల్లలకు పోతామన్నా పోదాం పోదామని పడితే అద్దంట అంటే పోదామని రెడీ అయ్యి కూర్చున్నావు. పోసి పిచ్చిదానండి, ఏమిరికనే ఇలా దుర్గమ్మ కోడి పిల్లలకు వస్తానంగా పోలేదనుకో, రేపు మేక పిల్లలకు వచ్చినప్పుడు కూడా మనం నిలువరు, ఇక అలా ఎట్లా రారు, మనమే తిందాం అనుకుంటున్నారు, అందుకని పోదాంపా. అబ్బో ఇదేంటి, దీన్ని నేను పెట్టి ఒకటి పనున్నాయి, దానికంత కదా పని ఉండడానికి నేనేం పెట్టినా, నువ్వు దబా దబా పోదామన్న పోలే, నా ఇడిచిన చీరలు రెండు ఉండే అవి పెట్టినా, మా అబ్బా పోయిన సార్ వచ్చినప్పుడు చెప్పులు మర్చిపోయింది, ఇక్కడనే గూడలు ఊసిపోయినా, ఏ గూడలు పెట్టి అని ఇన్నే వాడేసింది, అవి మంచి చేపించిన అందుకే నా చెప్పులు గూడల్లో పెట్టినా. ఏంది పాడబడి, ఏదైనా నాకు అర్థం కాదు, పాత చీరలు చెప్పులు మీ అబ్బా చెప్పులు మోపి తావే, నాకు అర్థం కాదు కానీ ఏందే నువ్వు అయ్యి గట్ల వాడేతివి, మోత తప్పేమున్నది, మా అబ్బా దేవుడు ఉన్న మనిషి. ఏంది మీ అబ్బా దేవుడున్న మనిషి, దేవుడున్న మనిషి అయితే చెప్పులు ఎత్తుకుంది కదా, నానే ఇంకా నయం, మీ అబ్బా ఎత్తుకు తిరగట్లేదు ఇంకా నెత్తిరా, నడు నడు పోదా నడు నడుకో నడు ఇక మూట. మా పోలి ఇంటికి పోయి చికెన్ మటన్ తింటాడట, కానీ ఇక ఇడిచిన బట్టలు చెప్పులు మోయమంటే కట్ట వచ్చిందట. అగో మళ్ళీ పాట పాడతాను, మొన్న అయింది చాలదా అంటాను, మొన్న ఏమైంది నీకు రాగం తెలియదు తాళం తెలియదు తగ్గది తెలియదు అంటారు. ఏ అప్పు నువ్వు మొన్న స్టేజ్ మీదకి ఎక్కి పాట పాడతా అంటే అందరు చెప్పులు ఇస్తలేదా నీ మీదకి, అప్పుడే మర్చిపోయినావా? పోసిపించదానా, నా మీదకి చెప్పులు ఇస్తే తప్పనుకుంటా, నావే వాళ్ళ దగ్గర అంతకన్నా మించింది విలువగలది ఏం లేక అట్లా చెప్పులు ఇస్తేత్రే, నీకేం తెలియదు, అట్లా వాళ్ళు పైసలు ఇచ్చేసినా ఏమి చేసినా వంద రెండు వందలు అక్కడ దాకా పోతే పోవా అని చెప్పి చెప్పులు అయితే మంచిగా బలంగా ఉంటే నా దగ్గర దాకా అన్నట్టు, అందుకని ఎవరితో సన్మానించలే నన్ను, నీకు ఏం ఎదుకనే ఉట్టిపించదాని. ఇక ఇట్లా అనుకుంటే ఏం చేయలేం కానీ ఎప్పుడో కత్తులు విడిసిరుతారు, జాగ్రత్త ఉండు. జాగ్రత్తనే ఉంటుంది, ఇప్పుడు చెప్పులు ఇస్తే మొత్తం మూట కట్టుకుంది లేదా, అప్పుడు కత్తులు ఇస్తే కూడా మంచిగా సంచలనం పెట్టుకుని మూట కట్టుకుని పట్టుకుంది, అప్పుడు నీ జత లేకుంటే చూసుకో, మళ్ళీ చిన్న జత పెద్ద జత అనే ఏమి ఎత్తుకుంటుందో ఏమో, భారీ చెప్పులు పడ్డాయి. మాగా చూసుకుంటా కానీ కష్టం చేసి ఇంట్లోకి ఏం సంపాదించకుండా పాటలు పాడి చెప్పుల జతలు అయితే పట్టుకొస్తాను. మరి నాలాగా తెలివి ఉంటే గట్ట చెప్పుల జతలు పెట్టి సంపాదించుకోవచ్చు. ఇగో ఏంది ఏం చేస్తాను ఇక్కడ, ఏం చేస్తానో కనబడుతున్నాయి, ఇగో యాప్ షర్ట్ బొత్తులకి ఎండిపోతాది, దీన్ని నీళ్ళు వేయడానికి చుట్టుపక్కల తగ్గుతానా? సరే కానీ నేను పోతాను షాపింగ్ కి, పిల్లలకు తాళం పోసి పడి పంపు సరేనా? పోసి రెండు నెలల పడి షాపింగ్ చేస్తాను, ఇంకా నేను షాపింగ్ కూడా లేదా, కొత్త చీర కట్టుకుపోతామేంది, ఏంది కథ టిక్కు టక్కు పోతావు, టిక్కు టక్కు తయారై పోతాను అని అంటే ఎంజాయ్ చేయాలి, పాత చీర కట్టుకొని పోతే వాడు నా మొఖం చూసి 500 చీరనో 1000 రూపాయల చీరనో అంతకన్నా ఎక్కువ చీర లేవని అంటాడు, ఇట్లా 10,000 రూపాయల పట్టు చీర కట్టుకొని పోతే 5,000 చీరలన్న చూపెడతానని ఇటు టిక్కు టక్ తయారై పోతాను. సరే కానీ రెండు నెలల పడి షాపింగ్ పోతాను, మా షాపులు ఏమంటలేరా, ఒక చీర కొట్టలేవు ఏం కథ ఏం లక్షణం అని ఏమంటలేరా? ఎందుకన్నారు మాగంటారు, రోజు ఒకటే షాప్ పోతే ఎందుకంటే పళ్ళు పళ్ళు తిడతారు, అందుకనే రోజుకో షాప్ తిరుగుతానా, రోజుకో వెరైటీస్ చూసేస్తానా, వన్మకుండా ఒకటే షాప్ ఉన్నదా, బొచ్చాడు షాపులు ఏందోపో, ఈ షాపింగ్ ఏందో తిరుగుడేందోపో, పైసలు ఓడగొట్టడానికి వచ్చాడు కథలు, ఆ ఆటో చార్జీ బస్ చార్జీలు పెడితే ఓ పెద్ద 10,000 చీరే కావచ్చు పట్టు చీర, ఇది ఏం కథ ఏందో దీని.